మొన్నటి వరకు జనానికి మంట పుట్టించిన టమాటా ఇప్పుడు రైతుకు కన్నీళ్లు తెప్పిస్తోంది. తోట నుంచి కోసి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడడంతో బోరున విలపిస్తున్నారు అన్నదాతలు. కనీసం రవాణా ఛార్జీలు కూడా రాకపోవడంతో పంటను చేళ్లలోనే వదిలేస్తున్నారు. కిలోకి 50 పైసలకు పడిపోయింది. అటు గిట్టుబాటు ధర కోసం రోడ్డుకి నిరసన తెలుపుతున్నారు రైతన్నలు. టమాటా రైతు కడుపు మండుతోంది. కూలీలు ఖర్చులే కాదు, రవాణా ఛార్జీలకు దిక్కులేదు. ధర కోసం రోడ్డెక్కిన అన్నదాతలు. మొన్నటి వరకు కిలో 300కు వెళ్లిన ధర ఒక్కసారిగా పడిపోయింది. కనీసం మార్కెట్లో కొనేవారు కూడా లేని దీనస్థితి. ఎవరికి చెప్పుకుందామన్నా దిక్కే లేకుండా పోయింది. చేసేదేమీ లేక కుమిలి కుమిలి ఏడ్చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో ధరలు కుప్పకూలాయి. కిలో టమాటా 50 పైసలకు పడిపోయింది. రూపాయల నుంచి పైసలకు పడిపోవటంతో లబోదిబోమంటున్నారు రైతులు. కోసిన ఖర్చులు కాదు కదా, రవాణా ఖర్చులు కూడా రావటం లేదు. టమాటా వ్యాపారస్తులు సిండికేటుగా మారి రైతులను దోచుకుంటున్నారు. 25 కిలోల గంప 50 రూపాయలు కూడా రావటం లేదు. దారి ఖర్చులు కూడా గిట్టుబాటు కావటం లేదు. మార్కెట్కు పెద్ద మొత్తంలో టమాటా రావటంతో ధరలు పడిపోయాయంటున్నారు వ్యాపారులు. రోజుకు 20 టన్నులు వచ్చే టమాటా 50 టన్నులు వస్తోంది. కొంత సరుకును కొనేవారే లేరు. ఆగ్రహం చెందిన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. పత్తికొండ మార్కెట్ దగ్గర రోడ్డుపై టమాటాను పారబోసి బెంగళూరు హైవేపై బైఠాయించారు. రోడ్డుపై గంటపాటు నిరసన తెలిపారు రైతులు. వేలు ఖర్చు చేసి పండించిన పంటను కొనేవారే లేరని వాపోతున్నారు రైతులు. చివరకు పోలీసులు సర్ది చెప్పటంతో రైతులు ఆందోళన విరమించారు.